నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజీనామా చేసి సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు జలపల్లి నరేందర్, శంషాబాద్ కౌన్సిలర్ సంజయ్ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్ ను అభివృద్ధి చేయడంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్ ప్రజలకు ఏం చేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని, చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగంగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాజేంద్ర నగర్ శంషాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదని, శంషాబాద్ బస్టాండ్ వాన పడితే మునిగిపోతుందని, శంషాబాద్ లో కనీసం 100 పడకల ఆసుపత్రి కూడా నిర్మించలేదని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి భయంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి సంక్షేమ అభివృద్ధి పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టి దళిత బంధు, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. కేవలం హుజూరాబాద్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధులను అమలు చేయాలని వారు కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశము మున్సిపాలిటీ అధ్యక్షుడు, స్థానిక కౌన్సిలర్ పిల్లర్ ద్రోవిల సంజయ్ యాదవ్ గారు ఆయన అధ్యక్షతన ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా పెద్దలు సీనియర్ నాయకులు బొబ్బిలి కృష్ణయ్య గారు, నజీర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ కేసీఆర్ హుజూరాబాద్ వెళ్ళి ఎందుకు డిస్కో డ్యాన్స్ చేస్తున్నాడు? మరి మిగతా కాన్స్టిట్యున్సీలు అన్నీ ఉన్నాయి, కేవలం హుజూరాబాద్ ఎలక్షన్లు రాగానే ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుంది ఏం కథ అనేది కేంద్రంతో అటాచ్మెంట్ ఉండి ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఆయన వరాల జల్లు కురిపిస్తున్నాడు. దళిత బంధు అన్నాడు, దళిత బంధు ఎప్పుడు గుర్తుకు రాని, దళిత బంధు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది అంటే దళితులకు అందరికీ కూడా సమానంగా ఇవ్వాలి. మరి మొట్టమొదటి నుంచి ఈయన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, లేకుంటే తలకాయ నరుకుంటా అన్నాడు, అది లేదు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, అది లేదు. దళితులకు, బడుగులకు, బలహీన వర్గాలకు కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నాడు, ఏది కూడా లేదు. దళితులకు చెప్పుకుంటా పోతే కనీసం 200-300 ఈయన ప్రవేశపెట్టినటువంటి ఎలక్షన్లలో మొత్తం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇవన్నీ ఉన్నాయి కార్యక్రమాలు, ఏవి కూడా అమలు కాంది. కేవలం హుజూరాబాద్ రాగానే హుజూరాబాద్ వెళ్ళి ఆయన డిస్కో డ్యాన్స్ చేస్తున్నాడు. దీని కారణం అంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు దళిత బంధు కింద 10 లక్షలు అంటున్నారు, 10 లక్షలు కాదు, హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా దళితులు 50,000 చిల్లర పైచిలుకే ఉంటారు. మరి 50,000 మంది పైచిలుకు మందికి ఒక్కొక్క